ప్రియాంక గాంధీ అరియాస్ ప్రియాంక గాంధీ వాద్రాకి షాక్ ఇచ్చారు నవజోత్ సింగ్ సిద్ధు వాస్తవంగా మొన్న పంజాబ్ ఇష్యూ వచ్చినటువంటి సందర్భంలో అమరేందర్ సింగ్ని దెబ్బ కొట్టి సిద్ధూకి పీసీసీ చీఫ్ ఇవ్వడం వెనకాల ఉన్నదే ప్రియాంక ఆవిడే ఇన్వాల్వ్ అయింది అన్నదే అప్పుడు రాహుల్తో చెప్పి మరీ ఇప్పించింది ఎందుకంటే ఒకళ్ళనే మనం నమ్ముకుంటే దెబ్బ ఇద్దరిని పో పోటీగా ప్రోత్సహించాలి దానికి అలిగినటువంటి అమరేందర్ సింగ్ రాజీనామా చేయటం నిన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డాతో పాటుగా హోంమంత్రి అమిత్ షాని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతున్నారన్నటువంటి ప్రచారంతో ఒక్కసారిగా ఉలిక్కి కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా సిద్ధూ రాజీనామా ప్రకటించారు జాయిన్ అయ్యి మొత్తం మీద కలిపి నెలగూడ కాకముందే రాజీనామా కూడా చేసేశారు అయితే ఇది పార్టీ అధిష్టానమే చేసి ఎందుకంటే ఇక్కడ అమరేందర్ సింగ్ లేనటువంటి ఇదైతే ప్రాబ్లమే అక్కడ ఇప్పుడు అమరేందర్ సింగ్ని బీజేపీకి వెళ్ళనియకుండా ఆపే ప్రయత్నం ఒకవేళగా అంటే ఇక్కడ అయితే తను లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ ఫార్ములా ఇప్పుడు అమరేందర్ వస్తే కనుక ఈ ఇద్దరికీ కాకుండా భారతీయ జనతా పార్టీ అకాలీదళ కోటమో లేదా భారతీయ జనతా పవర్ పవర్లోకి వచ్చే పరిస్థితుంది దాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ అర్జెంటుగా రంగంలోకి రాహుల్ గాంధీ దిగి ఆపారన్నటువంటి మాట కనబడుతుంది అందుకే రాజీనామా చేయించారన్నది అందుకే ఇటు అమరేందర్ సింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని బట్ సిద్ధూకి నిలకడలేదని నేను ముందే చెప్పానని ఒక ట్వీట్తో సరిపుచ్చినటువంటి పరిస్థితుంది మరి ఇటు మా వెళ్తారా లేదా అందులోనే ఉంటారనే తేలాల్సి